హిందూ ధర్మం మరియు భారతీయ సంస్కృతిలో శ్రేష్ఠ దేవతల ఉపాసన మరియు వారి యొక్క వివిధ పండుగలు ఉత్సవాలు ఉన్నాయి. అలాగే వాటిలో కనిష్ట దేవతల ఉపాసన కూడా చెప్పబడింది. సూర్య, చంద్ర, అగ్ని, వాయువు, వరుణ మరియు ఇంద్ర వీరు ప్రముఖ కనిష్ట దేవతలు. మానవుడి జీవితంలో మరియు సర్వ ప్రాణిమాత్రుల జీవితంలో ఈ కనిష్ట దేవతల మహోత్వమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి వీరందరికీ కృతజ్ఞత వ్యక్తపరచడం నేర్పిస్తుంది. దీన్ని అనుసరించే సూర్య భగవానుడికి కృతజ్ఞత తెలపటానికి రథసప్తమి పండుగను జరుపుతారు. ఈ రోజున సూర్యోపాసన చేయాల్సి ఉంటుంది. భారతీయ సంస్కృతి మరియు హిందూ ధర్మంలో సూర్యోపాసనకు విశేషమైన మహత్వం ఇవ్వబడింది. మాఘశుక్ల సప్తమి, మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి నాడే రథసప్తమిని జరుపుతారు. ఈ తిథి సూర్యదేవునికి సంబంధించింది. మహర్షి కశ్యపుడు మరియు దేవమాత అదితి వీరి కడుపున సూర్యదేవుడు జన్మించిన రోజిది. భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క ఒక రూపం అనగా శ్రీ సూర్యనారాయణుడు సంపూర్ణ జగత్తును తన మహాతేజ స్వరూపంతో ప్రకాశవంతంగా చేసే సూర్యదేవుని వలన పృథ్వీపై జీవితం అస్తిత్వంలో ఉంది. ఈ రోజు నుండి సూర్యుడు తన రథంలో కూర్చుని ప్రయాణించడం జరుగుతుంది. ఈ రథానికి 7 గుర్రాలు ఉంటాయి. అందుకనే రథ సప్తమి అనే పదం ఉపయోగించడం అయింది. ఇక ఈ రోజున సూర్యోపాసన చేస్తే ఉపాసకులు సూర్యుని తేజతత్వ తరంగాలను అధికంగా సేకరించుకోగలుగుతారు. ఈ తరంగాల వలన ఉపాసకులకు బలం ప్రాప్తిస్తుంది. సంఖ్యలన్నిటిలోకి 7 ఈ అంకెకు విశేషమైన మహత్వం ఉంది. 7 ఈ అంకె త్రిగుణములు సమతుల్యంగా ఉండడంతో పాటు సత్వగుణం వృద్ధి కొరకు ఆవశ్యకమైన చైతన్యము, ఆనందము మొదలగు సూక్ష్మ తరంగాలను గ్రహణము చేయుటకు విశేషమైన క్షమత ఉంటుంది. సప్తమి ఈ తిథికి శక్తి మరియు చైతన్యము యొక్క సుందరమైన సంగమము జరుగుతుంది. ఈ రోజున విశిష్ట దేవతల తత్వము మరియు శక్తి, ఆనందము మరియు శాంతి వీటి తరంగాలు 20% కన్నా ఎక్కువ ప్రమాణంలో కార్యనిరతమై ఉంటాయి. రథసప్తమి రోజున నిర్గుణ సూర్యుని తరంగాలు ఇతర రోజులతో పోల్చి చూస్తే 30% ఎక్కువగా కార్యనిరతమవుతాయి. సూర్యుని రథంలో సూర్యలోకము, నక్షత్రలోకము, భువలోకము, నాగలోకము, స్వర్గలోకము మరియు స్వర్గలోకానికి దగ్గరగా ఉన్న శివలోకము, ఈ సప్తలోకాలలో భ్రమణ చేయు సామర్థ్యం ఉంది. రథం యొక్క వేగము ఆవశ్యకమైనంత ప్రమాణంలో మారుతూ ఉంటుంది. సూర్యదేవుడి ఇచ్ఛ ప్రకారంగా రథము వాయుమండలంలో ఎగురుతూ ప్రయాణిస్తుంది. రథము యొక్క బంగారు చక్రాలపై సంపూర్ణంగా సూర్యుని చిత్రాన్ని నిదానంగా గీస్తారు. ఆ చిత్రంలో నుండి సూర్యుడి తేజస్సు మరియు తేజతత్వము చుట్టుపక్కలలో 30% ప్రక్షేపితమవుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో మరియు తేజతత్వం యొక్క ప్రక్షేపణ వలన రథం చుట్టూ సంరక్షణ కవచం నిర్మాణమగుట వలన సూర్యదేవుని కార్యములు దుష్టశక్తులు ఇబ్బందులు కలుగ చేయలేవు. సూర్యదేవుడు ప్రతినిత్యము రథముపై ప్రయాణిస్తూ ఉంటాడు. రథము ఆయన యొక్క వాహనము. దేవుడు దేవాలయంలో ఉండటం వలన దేవాలయానికి శ్రేష్ఠత్వము ప్రాప్తమవుతుంది. అలాగే సూర్యుడి రథానికి శ్రేష్ఠత్వము కలదు. అందుచేత రథసప్తమి నాడు సూర్యుడి ఉపాసనతో పాటు ప్రతీకాత్మకంగా రథాన్ని కూడా పూజించడం జరుగుతుంది. రథసప్తమి వ్రతాన్ని ఆచరించడానికి షష్ఠి రోజు ఉపవాసం ఉంటారు. సప్తమి నాడు అన్ని విధులను పాటిస్తూ సూర్యోదయానికన్నా 1 గంట ముందే నిద్రలేచి తెల్ల నువ్వులు కలిపిన జలముతో స్నానం చేయాలి. అలాగే వ్యాధి నివారణ మరియు ఆరోగ్య ప్రాప్తి కొరకు వ్రతం ఆచరించాలని సంకల్పం చేస్తారు. ఇంటి ముందు వాకిలిని శుభ్రపరచి వీలైతే నేలను ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అలంకరించాలి. పీఠంపై ముగ్గుతో లేదా చందనంతో 7 గుర్రములున్న సూర్యనారాయణుని రథము, అరుణ సారథిని మరియు సూర్యనారాయణ భగవానుణ్ణి తయారు చేసిన పీటను ముగ్గులతో అలంకరించిన చోట పెట్టి షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత వాకిట్లో ఆవు పేడ పిడకల్ని కాల్చి వాటిపై పూజ చేయబడిన మట్టి కుండలలో పాలును పొంగిస్తారు. అగ్నిలో సమర్పణమయ్యేదాకా పానును పొంగించి తరువాత దానిని సూర్యభగవానుడికి అర్పించడం జరుగుతుంది. మిగిలిన పాలుని అందరికీ కూడా ప్రసాదంగా పంచుతారు.
రథసప్తమికి అరుణోదయానికి ముందే స్నానం చేయాలి. సూర్యుడి 12 పేర్లను పలుకుతూ కనీసం 12 సూర్య నమస్కారాలు చెయ్యాలి. పీఠంపై రథంలో కూర్చున్న సూర్యభగవానుడి చిత్రాన్ని రాసి పూజ చేయాల్సి ఉంటుంది. స్వామివారికి రక్తచందనము, అక్షింతలు, ఎర్ర పువ్వులు, గరిక వేసిన జలముతో మిత్రాయ నమః ఇదవర్ఘ్యం సమర్పయామి, రవయే నమః ఇదవర్ఘ్యం సమర్పయామి అంటూ 12 నామాలను ఉచ్చరించి ప్రతి ఒక్క నామముతో అర్ఘ్యమును సమర్పించాలి. చేటలో ఎర్ర రవిక మరియు 7 రకాల ధాన్యాన్ని పోసి వాటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆ తర్వాత తీర్థ ప్రాసనము చెయ్యాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని సూర్యభగవానుడికి ప్రార్థన చేసి ఆదిత్య హృదయ స్తోత్రము, సూర్యాష్టకము మరియు సూర్య కవచము, వీటిలో ఏదైనా ఒక స్తోత్రమైనా సరే భక్తిభావంతో పఠించాలి లేదా వినే ప్రయత్నమైనా చేయాలి. రథసప్తమి రోజున ఏ విధమైన వ్యసనము చేయకూడదు. రథసప్తమికి మరుసటి రోజు నుండి ప్రతిరోజు సూర్యునికి ప్రార్థన మరియు సూర్య నమస్కారము చేయాలి. ఇలా చేస్తే ఉత్తమమైన ఆరోగ్యం లభిస్తుంది. ఈ వ్రతం ముగించేందుకు 2వ రోజున వీలైతే బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి లేదా వండుకోవడానికి కావలసిన సరుకులైనా ఇవ్వాలి. అలా ఉపవాసాన్ని విరమించాలి. ఇది రథసప్తమికి సంబంధించిన వ్రత నియమాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.